వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్రని గుర్తు రచన కొమ్మూరి సాంబశివరావు గారు. రెండో భాగం ప్రారంభిస్తున్నాను. మీరే టెలిఫోన్ చేయండి అన్నాడు ఏసీ యుగంధర్తో. యుగంధర్ తలూపి టెలిఫోన్ రిసీవర్ తీసి భుజంగరావుకి టెలిఫోన్ చేశాడు. యుగంధర్ని, ఇంత రాత్రి వేళ ఫోన్ చేయవలసి వచ్చినందుకు చింతిస్తున్నాను. రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ మాధవన్ని ఎవరో హత్య చేశారు. ఆయనకి మీకు వచ్చినట్టు ఎర్రని గుర్తు ఉత్తరాలు వచ్చాయి. ఆయన దర్యాప్తు చేసిన కేసు ఏదైనా మీ వద్దకు విచారణకు వచ్చిందా? జ్ఞాపకం చేసుకోండి అన్నాడు యుగంధర్. పోలీస్ సూపరింటెండెంట్ మాధవన్, అయ్యో పాపం, ఆయన కూతురు, మా పద్మ క్లాస్మేట్స్. ఆయన దర్యాప్తు చేసిన కేసులు చాలా నా వద్దకు విచారణకు వచ్చాయి. ఒక కేసు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది అన్నాడు భుజంగరావు. ఏమిటా కేసు? అడిగాడు యుగంధర్. హత్య కేసు. ఎవరి హత్య? ముద్దాయికి శిక్ష పడిందా? వివరాలు జ్ఞాపకం ఉన్నాయా? వివరాలన్నీ బాగా జ్ఞాపకం ఉన్నాయి. భర్తను హత్య చేసినందుకు ఒక అతని భార్యని, ఆమె ప్రియుణ్ణి విచారణకి తీసుకువచ్చారు. హత్య చేయబడ్డ మనిషి పేరు సుందరం, అతని భార్య పేరు రేవతి, ఆమె ప్రియుడి పేరు శివరాం. అతనికి 14 ఏళ్ల శిక్ష వేశాను. రేవతిని విడుదల చేశాను. భర్త హత్యతో ఆమెకి సంబంధం ఉందని కానీ, ఆమెకు ముందుగా తెలుసునని కానీ ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది అన్నాడు భుజంగరావు. ఆ కేసు విచారణకి ఎప్పుడు వచ్చింది? అడిగాడు యుగంధర్. నేను రిటైర్ అవడానికి 3 ఏళ్ల ముందు, అంటే 5 ఏళ్ళయింది. కనుక శివరాం ఇంకా విడుదలై ఉండడు కదూ? జైల్లోంచి తప్పించుకుని ఉంటే తప్ప అన్నాడు భుజంగరావు. థ్యాంక్స్, మిగతా కేసుల గురించి ఏమీ జ్ఞాపకం లేదన్నమాట. లేదు. పర్వాలేదులేండి, రికార్డులు చూస్తాం. మా మనిషి గదిలోనే ఉన్నాడా? పడక కుర్చీలో కూర్చొనున్నాడు చెప్పాడు భుజంగరావు. యుగంధర్ టెలిఫోన్ పెట్టేసి ఏసీకి ఆ సంభాషణ వివరాలన్నీ చెప్పాడు. ఆ కేసుకి, ఈ హత్యకి ఏం సంబంధం ఉంది? ఉండదు. శివరాం ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడుగా. ఈ హత్య ఆడిద చేసిన పని కాదు అన్నాడు ఏసీ. శివరాం స్నేహితుడో, అన్నో, తమ్ముడో చేసి ఉండొచ్చుగా అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు. తల తిప్పి, వ్యక్తిగతంగా ఎంతో ద్వేషము కసి ఉంటేనే కానీ ఇటువంటి హత్య చేయరు. హంతకుడికి ప్రయోజనం ఏమీ లేదు హత్య చేయడం వల్ల. శివరాం తరపున మరెవరో చేసి ఉండాలని అనిపించడం లేదు అన్నాడు యుగంధర్. రాజు చిన్నగా దగ్గాడు. అందరూ అతని వైపు చూశారు. శివరాంకి 14 ఏళ్ల శిక్ష పడి ఉండవచ్చు. అతనింకా జైల్లోనే ఉన్నాడని ఏమిటి నిశ్చయం అన్నాడు. ఏసీ నవ్వి, జైలు నుంచి పారిపోయి వచ్చి ఈ హత్య చేశాడంటావా అని అడిగాడు. అసంభవం కాదుగా. ఆల్ రైట్ అని టెలిఫోన్ తీసి రాత్రి డ్యూటీ మీద ఉన్న గుమస్తాతో మాట్లాడాడు ఏసీ. తర్వాత రాజు వైపు తిరిగి, కోయంబత్తూర్ సెంట్రల్ జైల్లో ఉన్నాడట, జైలు సూపరింటెండెంట్కి ట్రంకాల్ బుక్ చేశాను అన్నాడు. మాధవన్తో నాకు అంత బాగా పరిచయం లేదు, ఆయన గురించి చెప్పండి అడిగాడు యుగంధర్. ఏం చెప్పమంటారు అడిగాడు ఏసీ. ఎటువంటి ఆఫీసర్? న్యాయంగా దీక్షగా పనిచేసేవాడా? ఎస్, చాలా మంచి రికార్డు ఉంది. చిల్లీ కానీ లంచం పుచ్చుకోలేదు. వ్యక్తిగతమైన కారణాలతో ఎవరి మీద కేసులు బనాయించలేదు. రాజకీయవేత్తల ఒత్తిడికి లొంగి ఎవరి మీద కేసులు మాఫ్ చేయలేదు. ఒక పోలీసు ఉద్యోగిని గురించి అంతకన్నా మంచి ఏం చెప్పగలం అన్నాడు ఏసీ. అంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది. రిసీవర్ తీసుకొని తన పేరు చెప్పి, శివరాం అనే అతన్ని హత్య నేరానికి 14 ఏళ్ల శిక్ష అనుభవించడానికి మీ జైలుకు పంపారు, అతను జైల్లో ఉన్నాడా అని అడిగాడు. అవతల నుంచి జవాబు వినగానే ఏసీ చేతిలోంచి రిసీవర్ జారి బల్ల మీద పడింది. వాట్, నిజమా అంటూ మళ్ళీ రిసీవర్ తీసుకొని, నిజమా అని అడిగాడు. అవతల నుంచి జవాబు విని, సారీ, సర్క్యులర్ నేను చూడలేదు, వెరీ సారీ అని రిసీవర్ పెట్టేసి రాజు వైపు తిరిగి, మై డియర్ ఫెలో, నీకు తెలుసా ఏమిటి అన్నాడు. రాజు తెలియదని తలదిప్పాడు. శివరాం 4 రోజుల క్రితం జైలు నుంచి తప్పించుకొని వెళ్ళాడట, జనరల్ సర్క్యులర్ పంపించారట, నేను చూడలేదు. ఇన్స్పెక్టర్, మీకు తెలియదా అన్నాడు ఏసీ స్వరాజరావుని చూసి. లేదు సార్,
వారం రోజులుగా నేను ఆ బ్యాంకు దొంగతనం కేసులో బిజీగా ఉన్నాను అన్నాడు ఇన్స్పెక్టర్. ఆల్ రైట్ ఇన్స్పెక్టర్, ఈ క్షణం నుంచి మీరు ఇన్ఛార్జి. శివరామ్ని వెంటనే పట్టుకోవాలి. రేవతి ఎక్కడుందో కనుక్కోండి. బహుశా శివరామ్ అక్కడికి వెళ్ళి ఉంటాడు అన్నాడు ఏసీ. ఇన్స్పెక్టర్ తలూపి లేచి నిలబడ్డాడు. నాదొక చిన్న సలహా అన్నాడు యుగంధర్. చెప్పండి. శివరామ్ ఫోటో మీ వద్ద ఉంటే మహాదేవన్ కూతురు రాధకు చూపిద్దాం. వెరీ గుడ్ ఐడియా, కమాన్ మనమే వెళ్ళి వెతుకుదాం అన్నాడు ఏసీ. పాత ఫైల్స్ తిరిగేశారు. చాలా సులభంగానే దొరికింది ఫోటో. సుందరం హత్య కేసు, మాధవన్ ఇన్ఛార్జి అని అట్టపైన రాసి ఉంది. అట్ట వెనుక వరుసగా కొన్ని ఫోటోలు అతికించి ఉన్నాయి. హత్య చేయబడ్డ సుందరం మొహం మాత్రం ఒక ఫోటో, నిల్చుందొక ఫోటో, అతని భార్య రేవతిది, నేరస్తుడు శివరామ్ది రెండు ఫోటోలున్నాయి. యుగంధర్ ఫోటోలు పరీక్షగా చూశాడు. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. ఉంగరాల జుట్టు, పల్చని మొహం, చురుకైన కళ్ళు, ఫుల్ సూట్లో ఉన్నాడు. అతని ఆకారం గురించిన వివరాలు పక్కనే టైప్ చేసి ఉన్నాయి. 5 అడుగుల 10 అంగుళాల పొడుగు, 122 పౌండ్ల బరువు, గోధుమ రంగు ఒళ్ళు. కేసు గురించిన వివరాలు, హత్యకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. తర్వాత సుందరం మెడికల్ రిప్రజెంటివ్, శివరామ్ ఇన్సూరెన్స్ ఏజెంట్, ఇద్దరు స్నేహితులు. సుందరం తరచూ టూర్ వెళ్ళేవాడు. అది అవకాశంగా తీసుకొని శివరామ్ సుందరం భార్యతో ప్రణయం ప్రారంభించాడు. ఆ విషయం సుందరానికి తెలిసిపోయింది. పోట్లాట అయింది. శివరామ్ని ఇంటికి రావద్దని చెప్పాడు సుందరం. రేవతి కొన్నాళ్ల తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది. తనకు విడాకులు ఇవ్వమని భర్తకి ఉత్తరాలు రాసింది. సుందరం అందుకు అంగీకరించలేదు. ఒకరోజు రాత్రి శివరామ్ సుందరం ఇంటికి వెళ్ళి సుందరాన్ని కత్తితో పొడిచి చంపాడు. రేవతి అప్పుడు ఇంకా పుట్టింట్లోనే ఉంది. శివరామ్ సుందరం ఇంట్లోకి వెళ్లడం చూసిన వాళ్ళు, అతనింట్లో రక్తం ఉన్న కత్తి, ఎన్నో సాక్ష్యాలు లభించాయి. శివరామ్ని అరెస్ట్ చేశారు. రేవతి కూడా ఈ హత్య చేయబడ్డానికి కుట్ర చేసిందని ప్రాసిక్యూషన్ రేవతి మీద అభియోగం తెచ్చింది. తన భర్త తనకు విడాకులు ఇవ్వనంటున్నాడని శివరామ్కి రేవతి రాసిన ఉత్తరం సాక్ష్యంగా ప్రవేశపెట్టింది. రేవతి మీద కేసు కొట్టేశారు. శివరామ్ తను హత్య చేయలేదని అన్నాడు. చివరి వరకు అంతా చదివి యుగంధర్ ఫైల్లోంచి శివరామ్ ఫోటోలు తీశాడు. నేను వీటిని తీసుకెళ్ళి మాధవన్ మనవరాలు రాధకు చూపిస్తాను, తర్వాత మీకు ఇచ్చేస్తాను అన్నాడు. దట్ ఈజ్ ఆల్ రైట్ అన్నాడు ఏసీ. ఇంకో సంగతి, రేపు పత్రికా ప్రతినిధుల్ని పిలిపించి ఈ ఎర్రని గుర్తు ఉన్న బెదిరింపు ఉత్తరాల గురించి చెప్పండి. ఇటువంటి ఉత్తరాలు ఇంకా ఎవరికైనా వచ్చి ఉంటే వాళ్ళు వెంటనే మిమ్మల్ని కలుసుకోవాల్సిందిగా ప్రకటించండి. నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించండి అని చెప్పాడు యుగంధర్. ఓఎస్, రేపొద్దునే రిపోర్టర్స్ని పిలిపిస్తాను అన్నాడు ఏసీ. రేపు ఇక్కడికి వస్తాను అని యుగంధర్ ఏసీ ఆఫీస్ నుంచి బయలుదేరాడు. పొద్దున 7 గంటలకల్లా డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు హత్య చేయబడ్డ మాధవన్ ఇంటికి వెళ్లారు. పోలీసులు జనము, కాల్చిపారేసిన సిగరెట్ పీకలు, ఖాళీ సిగరెట్ ప్యాకెట్లు గేటు ముందు పడి ఉన్నాయి. ఇంట్లో చడీ చప్పుడు లేదు. ఏడుపులు కూడా వినిపించడం లేదు. రాజు నెమ్మదిగా మునివేళ్లతో తలుపు తట్టాడు. ఎవరు? లోపల నుంచి ప్రశ్న. మహాదేవన్ గారు ఉన్నారా? లేరు. అమ్మా, ఒకసారి తలుపు తీయండి, నేను డిటెక్టివ్ యుగంధర్ని అన్నాడు యుగంధర్. గడియ తీస్తున్న చప్పుడైంది. 18 ఏళ్ల అమ్మాయి తలుపు తీసి యుగంధర్ని తేరిపారా చూసింది. చెదిరిన జుట్టు, నలిగిన బట్టలు, ఏడ్చి ఏడ్చి ఎర్రగా జేవురించుకుపోయిన కళ్ళు, పీకుపోయిన మొహము. ఆ అమ్మాయి మాధవన్ కుమార్తె అని యుగంధర్కి తెలుసు. మీ అన్నయ్య ఇంత తెల్లారే బయటకు వెళ్ళారా? నేను వచ్చింది పాపాయి రాధ కోసం అన్నాడు యుగంధర్. తలుపు దగ్గర నిలబడ్డ యువతి కనుబొమ్మలు చిట్లించి, మీరెవరు? డిటెక్టివ్ యుగంధర్ అయితే అన్నయ్య కోసం, రాధ కోసం మీరు ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉంది అంది. ఏం, పాపాయి కూడా ఇంట్లో లేదా? లేదు. అర్ధరాత్రి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఎవరో ఇన్స్పెక్టర్ వచ్చి అన్నయ్యని, పాపాయిని ఏసీ పిలుచుకురమ్మన్నారని చెప్పి కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. ఇంకా తిరిగి రాలేదు. బహుశా ఏసీ ఆఫీసులోనే ఇంకా ఉన్నారేమో అన్నది. రాత్రి 1 గంట వరకు యుగంధర్ ఏసీ ఆఫీసులోనే ఉన్నాడు. తను అక్కడ ఉండగా మహాదేవన్ కోసం ఎవరినో పంపారేమో అనుకొని రాజుని వెళ్ళి ఫోన్ చేసి కనుక్కోమన్నాడు. ఆ వచ్చిన పోలీస్ ఉద్యోగిని, నువ్వు చూసావా అమ్మా? అడిగాడు ఆ అమ్మాయిని. లేదు, అన్నయ్య వచ్చి తలుపు తీశాడు. రాధ నిద్రపోతుంది. నిద్రపోతున్న దాన్ని భుజాన వేసుకుని తీసుకువెళ్ళాడు. ఏం? అడిగింది సునీత. యుగంధర్ తలుపు దగ్గరే నిల్చున్నాడు. 10 నిమిషాల్లో రాజు తిరిగి వచ్చాడు.
లేదు సార్, ఏసీకే ఫోన్ చేశాను, ఎవరిని పంపలేదట. ఆయన స్వరాజ్యరావుతో ఇక్కడికి వస్తున్నారు చెప్పాడు రాజు. అయితే అన్నయ్య పాపాయి అన్నది సునీత. కంగారు పడకండి అన్నాడు యుగంధర్. యుగంధర్ మాట వినిపించుకోకుండా లోపలికి పరిగెత్తింది సునీత. 2 నిమిషాల్లో ఇంటి ముందు ఓ వ్యాన్ ఆగింది. ఏసీ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు హడావిడిగా దిగారు. ఏమిటి యుగంధర్, మహదేవన్ని ఆ పసిపిల్లని నేను పిలిపించడం ఏమిటి అడిగాడు ఏసీ. తనకి సునీత చెప్పిన విషయం చెప్పాడు యుగంధర్. ఇన్స్పెక్టరు ఏసీ లోపలికి వెళ్ళి మహదేవన్ భార్యని సునీతని ప్రశ్నించారు. కానీ ఎక్కువ ఏమీ తెలియలేదు. ఏసీ మొహం కందిపోయింది. నుదుటి మీద చెమట తుడుచుకుంటూ స్వరాజ్యరావు మీద కస్సుమన్నాడు. కనీసం ఒక కానిస్టేబుల్నైనా ఇక్కడ కాపలా ఉంచొద్దు. హత్య జరిగిన ఇల్లు, 4 ఏళ్ల పిల్ల హంతకుణ్ణి చూసింది. వాళ్లకు ప్రమాదం ఉందని మీకే తెలియాలి, నేను చెప్పాలా అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కిక్కురు మనలేదు. వ్యానో కారో ఏదైనా సరే ఎటు వెళ్ళింది ఎవరైనా చూశారేమో, ఈ ప్రాంతాల వాళ్ళని అడిగి తెలుసుకోవడం మంచిది అన్నాడు యుగంధర్. ఎస్ ఎస్ కానివ్వండి అన్నాడు ఏసీ స్వరాజ్యరావుతో. రాజు, యుగంధర్, ఏసీ వ్యాన్ దగ్గర నిలబడ్డారు. అంతలో ఏసీని చూసి, మెసేజ్ సార్ అన్నాడు వ్యాన్లో కూర్చున్న వైర్లెస్ ఆపరేటర్. వింటున్నాను ఏసీ విసుగ్గా చెప్పాడు. కంట్రోల్ రూమ్ రిపోర్టింగ్, వ్యాన్ ఫోర్ రిసీవింగ్ అన్నాడు వ్యాన్ ఆపరేటర్. సైదాపేటకు ముందున్న చిన్న వంతెన పక్కన నీళ్లు లేని కాలవలో మహదేవన్ అనే అతను పడి ఉన్నాడు. ఓ మై గాడ్ అని ఏసీ వ్యాన్లోకి ఒక గంతు వేసి, ఏసీ స్పీకింగ్, వివరాలు చెప్పు అని అరిచాడు. పొద్దున్న 5 గంటలకి అక్కడ ఒక మనిషి పడి ఉండడం పాలు పోసే మనిషి ఒకడు చూశాడు. స్పృహ లేదట, తలకు దెబ్బ తగిలిందట, పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు. వెంటనే సైదాపేట డివిజన్ పోలీస్ ఆయన్ని జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆయనకి 15 నిమిషాల క్రితమే స్పృహ వచ్చింది. మిమ్మల్ని కలుసుకోవాలంటున్నాడు. ఆల్ రైట్, నేను జనరల్ ఆసుపత్రికి వెళ్తున్నాను అని డ్రైవర్, వ్యాన్ స్టార్ట్ చేయమని, రండి యుగంధర్ అని తలుపు తెరిచాడు ఏసీ. నేను నా కారులో వస్తాను అన్నాడు యుగంధర్. యుగంధర్ తన కన్సల్టింగ్ రూమ్లో రివాల్వింగ్ కుర్చీలో కూర్చున్నాడు. ఏసీ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అతనికి ఎదురుగా కూర్చున్నారు. మహదేవుని చూసి అంతకుముందే జనరల్ ఆసుపత్రి నుంచి వచ్చారు. రాత్రి 1 గంటకు ఎవరో తలుపు తట్టారట. మహదేవన్ ఇంకా నిద్రపోలేదు. తలుపు తీయగానే కాకి నిక్కర్ లోపలికి షర్టు దోపుకొని తోలు బెల్ట్ పెట్టుకొని ఓ భారీ మనిషి, మహదేవన్ గారు, పాపాయి రాజుని తీసుకొని ఏసీ మిమ్మల్ని వెంటనే ఆఫీస్కి రమ్మన్నారు అన్నాడట. మహదేవన్ రాజుని ఎత్తుకొని తలుపు వేసుకోమని భార్యకు చెప్పి అతనితో వెళ్ళి కారు ఎక్కాడట. కారు స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళాక ఆపాడట. ఏమైందని మహదేవన్ అడిగితే జవాబు చెప్పలేదట. ఏదో బరువైన వస్తువు తీసుకొని మహదేవన్ని తల మీద బలంగా కొట్టాడట. వెంటనే మహదేవన్కి స్పృహ పోయిందట. అంతే. ఆ తర్వాత ఏం జరిగింది ఆసుపత్రిలో స్పృహ వచ్చేంత వరకు అతనికి తెలియదట. రాధా ఏమైందో తెలియలేదు. మహదేవన్ ఎక్కిన ఆ కారు నెంబర్ కానీ మేక్ కానీ ఆయనకు తెలియదు. మహదేవన్ చెప్పిన వివరాలు ఇవి. మహదేవన్ని కొట్టి ఆ తూము దగ్గర పడేసింది, రాధని ఎత్తుకుపోయింది హంతకుడేనా అడిగాడు ఏసీ. అందులో సందేహం లేదు. రాధ అతన్ని చూసింది, తనని చూసిందని తెలుసు అతనికి, అందుకే ఎత్తుకుపోయాడు. అయితే రాధని అడిగాడు రాజు. ఏమో, రాధ అంత చిన్నపిల్లని చంపేస్తాడా? చంపేవాడైతే మాధవన్ని కొట్టి వెళ్తున్నప్పుడు ఆ పిల్లని సులభంగా చంపి ఉండవచ్చు అని 2 నిమిషాలు ఆలోచించి, మనం మాధవన్ ఇంట్లో ఉన్నప్పుడు నేను రాధని ఎత్తుకొని మాట్లాడుతూ ఉండగా బయట చేరిన జనంలో హంతకుడు నిలబడి చూసి ఉండాలి. రాధ నుంచి తను ఆనవాలు తెలుసుకుంటున్నానేమోనని నిన్న రాత్రే రాధని ఎత్తుకుపోయాడు అన్నాడు యుగంధర్. ఎవరైంది తెలియడానికేం? తెలుస్తూనే ఉందిగా, శివరామ్ ఫోటోలు తీసుకొని రాధకి చూపించడానికి మీరు వెళ్ళేటప్పటికీ రాధ లేదుగా అన్నాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల విదిలించాడు. ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలు పంపిన మనిషే హంతకుడు అయినట్లయితే శివరామ్ హంతకుడు కాదు అన్నాడు. అందరూ యుగంధర్ని ఆశ్చర్యంతో చూశారు. అదేమిటి అడిగాడు ఏసీ. శివరామ్ జైలు నుంచి తప్పించుకొని 4 రోజుల క్రితమే బయటకు వచ్చాడు. భుజంగరావుకి మాధవన్కి దాదాపు 4 రోజుల నుంచి ఆ ఉత్తరాలు వస్తూ ఉన్నాయి. శివరామే ఇంకెవరి చేతనైనా రాయించాడేమో అన్నాడు రాజు. జైల్లో ఉండగానా? అసంభవం కాదు, కానీ శివరామే హంతకుడు అయినట్లయితే రాధని ఎత్తుకుపోవాల్సిన అవసరం ఏముంది
అడిగాడు యుగంధర్. అతని ఫోటో చూసి ఆ చిన్నపిల్ల గుర్తుపట్టకుండా అన్నాడు ఇన్స్పెక్టర్. గుర్తుపడితేనేం, శివరామే హంతకుడైతే మాధవనికి అతనికి భుజంగరావుకి ఉన్న సంబంధాన్ని బట్టి అతన్ని మనం ఎలాగూ అనుమానిస్తామని తెలుసుండాలి. అంతేకాక జైలు నుంచి పారిపోయి వచ్చిన మనిషి కనుక తన కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారని తెలుసు అతనికి. మాధవన్ని హత్య చేసింది తనని తెలియకుండా దాచడంలో అర్థమేముంది అన్నాడు యుగంధర్. అయితే మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు ఏసీ. ఇంకా ఏ అభిప్రాయానికి రాలేదు, అన్నీ అనుమానాలే అని యుగంధర్ అంటూ ఉండగా టెలిఫోన్ మోగింది. హలో, యుగంధర్ స్పీకింగ్ అన్నాడు. గుడ్ యుగంధర్, మీరు అనవసరంగా కంగారు పడకండి, రాధ క్షేమంగా ఉంది. ఎవరు నువ్వు అడిగాడు యుగంధర్. నా పేరు చెప్పమంటారా అని నవ్వి, రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ని హత్య చేసిన మనిషిని. మీరు రాధను ఎత్తుకొని మాట్లాడడం బయట ఉన్న జనంలో నిలబడి చూశాను, అందుకే రాధను తీసుకువెళ్ళాను. ఎక్కడికి అడిగాడు యుగంధర్. అవతల నుంచి మళ్ళీ నవ్వు వినబడింది. సారీ, చిరునామా చెప్పలేను, రాధకు ఎటువంటి హాని కలగదని మీకు ధైర్యం చెప్పడానికి ఫోన్ చేశాను. పాపం ఆ పిల్ల తల్లి గుండె బద్దలయ్యేటట్లు ఏడుస్తూ ఉంటుంది, ఆమెకు ఈ విషయం చెప్పండి. ఆ చిన్నపిల్ల నిన్ను ఎలా గుర్తుపడుతుంది, ఎందుకు భయపడ్డావు అడిగాడు యుగంధర్. ఆ ప్రమాదం ఉన్నది కనుకే తీసుకువెళ్ళాను. ఈ కేసులోకి మీరు ప్రవేశించకపోయినట్లయితే రాధని ఎత్తుకువెళ్ళేవాడిని కాదు. మరొకసారి చెబుతున్నాను, భయపడవద్దు, రాధ ఆడుకుంటుంది, బలే అల్లరి పిల్ల, తీయగా మాట్లాడుతుంది. నీళ్లు పోయడం, బట్టలు వేయడం మొదలైన పనులు నాకు కష్టంగా ఉన్నాయి. ఇంట్లో ఆడవాళ్ళు లేరు, ఎవరినైనా తీసుకురావాలి రాధను చూసుకునేందుకు అని టెలిఫోన్ కట్ చేశాడు అతను. యుగంధర్ కూడా రిసీవర్ పెట్టేశాడు. ఎవరు అడిగాడు ఏసీ. హంతకుడు అన్నాడు యుగంధర్. ఏమంటున్నాడు యుగంధర్ చెప్పాడు. వాడికి ఎంత ధైర్యం, మీరు వాడిని సంభాషణలో ఉంచి మాకు సైగ చేస్తే అని ఏసీ అంటూ ఉండగా, మీరు ఆ టెలిఫోన్ బూత్కి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉండడు అన్నాడు యుగంధర్. ఇంతకీ వాడు మీకు ఎందుకు టెలిఫోన్ చేశాడు, బెదిరించాడా అడిగాడు ఏసీ. లేదు, రాధ క్షేమంగా ఉందని తెలియపరచడానికి. నమ్ముతున్నారా? నమ్మకపోవడానికి కారణం కనిపించడం లేదు అన్నాడు యుగంధర్. దయచేసి సుందరం హత్య కేసు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలకి అతనికి ఏమైనా సంబంధం ఉందా అడిగాడు యుగంధర్ భుజంగరావుని కనుబొమ్మలు ముడిచి. రాత్రి డైరీ తీసి చదివాను, నాకు తెలిసినంత వరకు ఆ కేసులో ప్రత్యేకత ఏమీ లేదు. శివరాం మీద సాక్ష్యం చాలా ఉంది, తికమకలు పెట్టిన కేసు కాదు. తీర్పు చెప్పడానికి అట్టే కష్టపడవలసిన అవసరం లేకపోయింది అన్నాడు భుజంగరావు. కేసు విచారణ జరుగుతూ ఉండగానో విచారణ అయిన తర్వాత మిమ్మల్ని కోర్టులో బెదిరించాడా అడిగాడు యుగంధర్. లేదు అన్నాడు భుజంగరావు. 5 నిమిషాల తర్వాత ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగాడు యుగంధర్ని. శివరాం సరిగ్గా ఆ సమయంలో జైలు నుంచి పారిపోవడం, మాధవన్ హత్య కేవలం కాకతాళీయాలే, రెండిటికి సంబంధం ఉందా అని ఆలోచిస్తున్నాను. ఏదో సంబంధం ఉండి ఉంటుంది. హత్య చేయబడిన ఆ పోలీస్ సూపరింటెండెంట్కి నాకు సంబంధం శివరాం కేసులో మాత్రమేగా. మా ఇద్దరికి ఎర్రని గుర్తు ఉన్న ఉత్తరాలు వచ్చాయి అన్నాడు భుజంగరావు. మీకు వచ్చినట్లు అలాంటి ఎర్రని గుర్తు ఉత్తరాలు ఇంకా ఎంతమందికి వచ్చాయో పత్రికల్లో ప్రకటన అందరూ చదివిన తర్వాత కానీ తెలిసే అవకాశం లేదా? ఎంత ఆలోచించినా నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. మాధవన్ని హత్య చేసిన మనిషి ఎర్రని గుర్తును కాగితం మాధవన్ చేతిలో ఎందుకు ఉంచాడు? తన హత్య చేశానని అందరికీ తెలిసేట్టు విజిటింగ్ కార్డులా కాగితం ఎందుకు పెట్టాడు అన్నాడు యుగంధర్. సార్, హత్య చేయబడ్డ సమయంలో మాధవన్ చేతిలో ఆ కాగితం ఉందేమో అన్నాడు రాజు. అంటే? ఆ కాగితం ఆ వేళ పోస్టులో వచ్చి ఉండాలి. దాని చేతిలో పట్టుకొని చూస్తూ ఉండగా సరిగా ఆ సమయంలో హంతకుడు వచ్చి హత్య చేశాడని అనుకోవాలి. అది మరీ కాకతాళీయంగా ఉంది కదా. ఎర్రని గుర్తు కాగితాలు పంపుతున్న మనిషే హత్య చేశాడని అందరికీ తెలిసేందుకు హంతకుడు కావలిస్తే ఆ కాగితం మాధవన్ చేతిలో పెట్టాడు. ఎందుకు ఆ ప్రచారం దేనికి అడిగాడు భుజంగరావు. ఆ ఎర్రని గుర్తు కాగితాలు వచ్చిన వాళ్ళు భయపడ్డానికి, నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి. భుజంగరావు నవ్వి, విచిత్రంగా ఉంది, హత్య చేయదలుచుకున్నప్పుడు హత్య చేయకుండా ముందు ఈ బెదిరింపు ఉత్తరాలు దేనికి పంపుతున్నాడు? పైగా ఆ బెదిరింపు ఉత్తరాలు ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా మాధవన్ని హత్య చేసి
ఓ ఎర్రని గుర్తు కాగితం అతని చేతిలో పెట్టాడు. మిగతా వాళ్ళంతా జాగ్రత్త పడరు అని అడిగాడు. అదే నేను ఆలోచిస్తున్నాను, అర్థం కాకుండా ఉంది. ఎర్రని గుర్తు ఉత్తరాలు పంపడంలో అర్థం తెలుస్తోంది. తను హత్య చేయదలుచుకున్న వాళ్ళు భయపడి క్షోభపడి బాధపడాలని హంతకుడి ఉద్దేశం అయి ఉండవచ్చు. కానీ హత్య చేసిన తర్వాత శవం చేతిలో ఎందుకు ఎర్రని గుర్తు కాగితం పెట్టాడో తెలియడం లేదు. యుగంధర్ అంటూ ఉండగా వంట మనిషి నారాయణ వచ్చి డ్రైవర్ వచ్చాడని చెప్పాడు. డ్రైవరా, ఏమిటి పద్మ రాలేదు? అడిగాడు భుజంగరావు. లేదండి, డ్రైవర్ని పిలవనా? పిలు అన్నాడు భుజంగరావు. జంగుతూ డ్రైవర్ గదిలోకి వచ్చి, కాలేజీకి వెళ్ళానండి, అమ్మాయి గారు కాలేజీలో లేరు అన్నాడు. కాలేజీలో లేదా, ఎక్కడికి వెళ్ళింది? అడిగాడు భుజంగరావు. తెలీదండి, ఎవరిని అడిగినా చెప్పలేదండి. కాలేజీలో ఉందేమో, సరిగ్గా చూసావా? చూశానండి, అరగంట కాచుకున్నాను, మీకు చెప్పడానికి వచ్చాను. భుజంగరావు ఆలోచనలో పడ్డాడు. నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే, ఎక్కడికి వెళ్ళుంటుంది? పైకి అన్నాడే కానీ ఆదుర్ద అతని మొహంలో స్పష్టంగా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండమని చెప్పాను అన్నాడు యుగంధర్. భుజంగరావు లేచి పచారులు ప్రారంభించాడు. ఏం చేయను, మొండితనం. ఈ ఏడు చదువు అంటే వింటేగా, లా కాలేజీలో చేరింది, బహుశా ఏ స్నేహితురాలు ఇంటికో వెళ్ళి ఉండవచ్చు అన్నాడు. ఆ మాటలు అంటూ ఉండగానే టెలిఫోన్ మోగింది. రిసీవర్ తీసుకొని, హలో, ఎస్ పిలుస్తాను, ఉండండి అని యుగంధర్ని చూసి, మీకోసం అన్నాడు. యుగంధర్ రిసీవర్ తీసుకొని, హలో, యుగంధర్ స్పీకింగ్ అన్నాడు. వెంటనే యుగంధర్ మొహం మారిపోయింది. పెదములు బిగించాడు, కళ్ళు చిట్లించాడు. ఆ చెప్పండి అన్నాడు. అవతల నుంచి నవ్వు వినిపించింది. రాధకి నీళ్లు పోసేందుకు, బట్టలు వేసేందుకు, ఆడించేందుకు ఇంట్లో ఆడమనిషి ఉందన్నానుగా, ఇవాళ తీసుకువచ్చాను అన్నాడు. ఆ విషయం నాకు చెప్పడం దేనికి? అడిగాడు యుగంధర్. రాధ గురించి మీరు, ఆ పిల్ల తల్లిదండ్రులు బెంగపడకుండా. పద్మప్రియ ఏమైందని భుజంగరావు గారు కంగారు పడకుండా. పద్మప్రియ రాధకి నీళ్లు పోసింది, అప్పుడే కొత్తగా ఉన్న తొడిగింది అన్నాడు అవతల నుంచి. అంతేనా, ఇంకేమైనా చెబుతావా? అడిగాడు యుగంధర్. రాధని కానీ పద్మప్రియని కానీ ఎటువంటి హాని జరగదు. వాళ్ళ మీద నాకు ఎటువంటి ద్వేషము లేదు. లేకపోతే నేను హత్య చేయదలుచుకున్న వాళ్ళని మీరు కాదు కదా, ఆ భగవంతుడు కూడా రక్షించలేడు. మీరు అనవసరంగా శ్రమ పడుతున్నారు, అంత అహంకారం పనికిరాదు. తగిన కట్టుదిట్టాలు చేస్తే మీరు ఎలా హాని చేయగలుగుతారు? నేనెవరో తెలిస్తే కట్టుదిట్టాలు చేయవచ్చు, తెలియదుగా ఇప్పుడప్పుడే అని టెలిఫోన్ పెట్టేశాడు. యుగంధర్ చేతిగడియారం చూసుకున్నాడు. సరిగ్గా 3 నిమిషాలు మాత్రం మాట్లాడాడు. రాజు ద్వారా టెలిఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుంది కనుక్కొని పట్టుకునేందుకు అవకాశం ఇవ్వదలుచుకోలేదు హంతకుడు. భుజంగరావుకి టెలిఫోన్ సంభాషణ వివరాలు చెప్పాడు యుగంధర్. గుడ్ గాడ్, ఇంకేం చేస్తాం అని భుజంగరావు మంచం మీద చతికిలబడ్డాడు. భుజంగరావు గారు, అంత నీరసించకండి. పద్మకు కానీ రాధకు కానీ ఏమీ హాని కలగదని నా నమ్మకం. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం, హంతకుడు మీకు టెలిఫోన్ చేయవచ్చు, తను చెప్పిన చోటికి మిమ్మల్ని ఒంటరిగా రమ్మనవచ్చు. అతను చెప్పినట్లు చేయకపోతే పద్మప్రియకి ఆపద కలుగుతుందని బెదిరించవచ్చు. మీరు బెదిరిపోకండి, మీరు అతనికి చిక్కనంత కాలము పద్మప్రియ సురక్షితంగా ఉంటుంది. హంతకుడి దగ్గర నుంచి మీకు ఏదైనా కబురు వస్తే వెంటనే నాకు తెలియజేయండి అన్నాడు యుగంధర్. భుజంగరావు తల ఆడించాడు. నా హెచ్చరిక మీరు నిర్లక్ష్యం చేస్తే తర్వాత నేను కానీ మరెవరు కానీ మీకేమీ సహాయం చేయలేము అన్నాడు యుగంధర్. జ్ఞాపకం ఉంచుకుంటాను. మళ్ళీ టెలిఫోన్ గణగణా మోగింది. భుజంగరావు త్రుళ్ళిపడ్డాడు. భయంగా చూశాడు టెలిఫోన్ వైపు. యుగంధర్ రిసీవర్ అందుకొని, ఎస్, ఆ నేనే వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి, ఏసీ ఆఫీస్కి వెళ్ళాలి, మరెవరికో ఎర్రని గుర్తు ఉత్తరాలు వచ్చాయట అన్నాడు. ఏసీ ఆఫీస్ గదిలో ఇన్స్పెక్టర్ స్వరాజరావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందస్వామి కూర్చున్నారు. రండి యుగంధర్, గోవిందస్వామి గారు మీకు పరిచయం ఉన్నారుగా అన్నాడు ఏసీ. లేకేం, ఈయనకి ఎర్రని గుర్తు ఉత్తరాలు వచ్చాయా? అవును, నాకు మొదటి ఉత్తరం 4 రోజుల క్రితం వచ్చింది.
ఈ బెదిరింపు ఉత్తరాలు నాకు అలవాటైపోయాయి. ఖాతరు చేయను. వారం వారం ఓ ఉత్తరం వస్తూ వచ్చింది. నిన్న కూడా ఒకటి వచ్చింది. ఇవిగో అని బల్ల మీద ఉన్న కవర్లని చూపించాడు గోవిందస్వామి. కవర్లను తీసుకొని వాటిలో ఉన్న కాగితాలు ఒక్కొక్కటి బయటకు లాగి యుగంధర్ చూశాడు. భుజంగరావుకి, చనిపోయిన మాధవనికి వచ్చినటువంటి కాగితాలు. ముందు వచ్చిన ఉత్తరాల్లో చిన్నగా ఉన్న ఎర్రని ఎక్స్ గుర్తులు పోను పోను పెద్దవయ్యాయి. ఈ ఉత్తరాలు ఎవరు పంపిస్తున్నారో, మీకెవరి మీదైనా అనుమానం ఉందా అడిగాడు యుగంధర్. గోవిందస్వామి నవ్వి లేదు అన్నాడు. రిటైర్డ్ జడ్జి భుజంగరావు గారు, పోలీస్ సూపరింటెండెంట్ మాధవన్ మీరు కలిసి పనిచేసిన కేసు ఏదైనా జ్ఞాపకం ఉందా? భుజంగరావు గారి కోర్టులో చాలా కేసులు ప్రాసిక్యూట్ చేశాను. మాధవన్ నేను కలిసి పనిచేసిన కేసులు రెండే. ఒకటి దొంగ నోట్ల కేసు, ఇంకొకటి సుందరం హత్య కేసు. శివరాం అనే అతన్ని విచారించి శిక్ష వేశారు అన్నాడు ప్రాసిక్యూటర్. మళ్ళీ శివరాం అన్నాడు యుగంధర్. అవును శివరాం. ఆ జైలు అధికారులు అంత అజాగ్రత్తగా ఉండడం ఏమిటి? అందులోనూ జీవిత శిక్ష అనుభవించవలసిన వాడి విషయంలో అన్నాడు ఏసీ. శివరాం ఎలా తప్పించుకుంది వివరాలు ఏమైనా తెలిసాయా అడిగాడు యుగంధర్. జైల్లో తన గదిలోంచి బయటకు వచ్చి కాపలా ఉన్న వార్డన్ని తల మీద కొట్టి ఒక మూల పడేసి అతని బట్టలు తను వేసుకొని జైల్లోంచి బయటకు వెళ్ళాడు అంతే. ఆ తర్వాత అతను ఏమైంది, ఎటు వెళ్ళింది ఎవరికీ తెలియలేదు. రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో టాక్సీల వాళ్ళని అడిగి చూశారు. శివరాం ఎటు వెళ్ళింది పత్తా లేదు. పద్మప్రియ గురించి యుగంధర్ ఏసీకి చెప్పాడు. వాట్ ఈజ్ దిస్? వీడెవడో మాంత్రికుడిలా ఉన్నాడు. నాకెందుకు వెంటనే రిపోర్ట్ చేయలేదు? లా కాలేజీలో విచారిస్తే ఏమైనా తెలిసేదేమో. ఇన్స్పెక్టర్ మీరు వెంటనే వెళ్ళండి అన్నాడు ఏసీ. ఎస్ సార్ అని ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు వెళ్ళిపోయాడు. అతని గురించి లా కాలేజీలో ఏమీ తెలుస్తుందనుకోను. చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు ఈ పనులు. ఇన్స్పెక్టర్కి వృధాశ్రమ అన్నాడు యుగంధర్. అయితే మనం ఏం చేద్దాం? గోడు గిల్లుకుంటూ కూర్చొని ఉండాలా? ఈ నగరంలో లా అండ్ ఆర్డర్ అనేది లేకుండా వాడెవడో తనకి ఇష్టం లేని వాళ్ళని హతమార్చి ఇష్టమైన వాళ్ళని ఎత్తుకుపోతూ ఉంటే మనం నక్షత్రాలు లెక్క పెడుతూ కూర్చోవాలా అడిగాడు ఏసీ. యుగంధర్ జవాబు చెప్పలేదు. ప్రాసిక్యూటర్ గోవిందస్వామి చిన్నగా దగ్గి నన్నేం చేయమంటారు అని అడిగాడు. యుగంధర్ ఏమీ చెప్పకముందే ఏసీ చెప్పాడు. నేనిక ఏమాత్రం తాత్సారం చేయదలుచుకోలేదు. రాత్రింబగుళ్ళు మీ ఇంటికి మఫ్లీలో ఉన్న సాయుధ కానిస్టేబుల్ని కాపలా ఉంచుతాను. భుజంగరావు గారింటికి అంతే. మీరెక్కడికి వెళ్ళినా మీ కూడా ఇద్దరుంటారు. గోవిందస్వామి చిన్నగా నవ్వి నేను ఎక్కడికి, ఎప్పుడు వెళ్ళేది, ఆఫీస్కి రిపోర్ట్ చేయాలా అని అడిగాడు. ఏసీ తలూపాడు. మీ ఒక్కరి విషయమే కాదు, మీ ఇంట్లో వాళ్ళ విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. పద్మప్రియ విషయం జ్ఞాపకం ఉంచుకోండి అన్నాడు యుగంధర్. యుగంధర్ ఆ మాట చెప్పిన తర్వాత గోవిందస్వామి మొహం పాలిపోయింది. కాలేజీలకు వెళ్తున్న పిల్లలు అన్నాడు. తగిన కట్టుదిట్టాలు చేయాలి చెప్పాడు యుగంధర్. ఆల్ రైట్ అని ఆ శివరామిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారా అడిగాడు ప్రాసిక్యూటర్. ప్రయత్నాలా? డిపార్ట్మెంట్ అంతా అదే విషయం చూస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ సిబ్బంది అంతా వెయ్యి కళ్ళతో కనిపెడుతున్నారు. హోటళ్ళు, రైల్వే స్టేషన్స్, సినిమా హాల్స్, నలుగురు కలుసుకునే ప్రతి చోట శివరాం ఫోటోలు అతికించాము. ప్రతి పోలీస్ కానిస్టేబుల్ జేబులో శివరాం ఫోటోలు ఉన్నాయి. 2000 రూపాయల బహుమానం ప్రకటించాము. పోలీస్ ఉద్యోగి అయినా సరే బహుమానం ఇస్తామన్నాము. అయితే ఆ శివరాం ఎక్కువ కాలం తప్పించుకు తిరగలేడు అన్నాడు గోవిందస్వామి. డిటెక్టివ్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూమ్లో సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతూ పచారులు చేస్తున్నాడు. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని రాజుకి తెలుసు. అందుకే పలకరించకుండా మౌనంగా కూర్చున్నాడు. ఎర్రని గుర్తు ఉన్న బెదిరింపు ఉత్తరాలు తమకు వచ్చాయి అంటూ పోలీస్ కమిషనర్ ఆఫీస్కి మరొక 4 వచ్చారు ఆ వేళ సాయంత్రానికి. ఒకరు రిటైర్ పోలీస్ డాక్టర్ మహిత, రెండో మనిషి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా సర్వీసులో ఉండి 2 నెలల నుంచి సెలవు మీద ఉన్న వేలి ముద్రల నిపుణుడు సుభాన్ సింగ్, మూడో అతను బీట్ కానిస్టేబుల్ వరదయ్య, ఓ హత్య కేసులో ప్రత్యక్ష సాక్షిగా సాక్ష్యం ఇచ్చిన వైఎస్ మణి అనే యువకుడు 4వ మనిషి. ఆ 4 సుందరం హత్య కేసుతో ఎటువంటి సంబంధము లేదు. ఆ ప్రత్యక్ష సాక్షి మణి ఇంకేదో హత్య కేసులో సాక్ష్యం ఇచ్చాడు. రాజు, ఈ కేసులో నీ అభిప్రాయం ఏమిటి అడిగాడు యుగంధర్. నాకేమీ అర్థం కాకుండా ఉంది సార్.
శివరామ్ కేసుతో ఎటువంటి సంబంధము లేని వాళ్ళకి కూడా ఎర్రని గుర్తు ఉత్తరాలు వచ్చాయి. కనుక ఈ ఉత్తరాలు శివరాము అతని తరపున మరెవరో పంపించారని అనుకోవడానికి అవకాశం లేకుండా ఉంది అన్నాడు రాజు. ఆ విషయమే నేను ఆలోచిస్తున్నాను. శివరామ్కి ఈ ఎర్రని గుర్తు ఉత్తరాలకి సంబంధమే లేదా? అయితే మాధవన్ హత్యకి 4 రోజుల క్రితం శివరాం జైల్లోంచి ఎందుకు తప్పించుకున్నాడు? భుజంగరావుకి, మాధవన్కి, గోవిందస్వామికి శివరాం కేసుతో సంబంధం ఉండడం విషయం ఏమిటి? అది కాకతాళీయమా? వీళ్ళందరినీ హత్య చేస్తానని ఎవరో బెదిరించడానికి, హత్య చేయడానికి ప్రయత్నించడానికి మనకు తెలియని కారణం ఏదో ఉందా? అంటే ఏదో విధంగా వీళ్ళందరికీ సంబంధం ఉండాలి కదా అన్నాడు యుగంధర్. అవును, క్రిమినల్ కేసులతో వీళ్ళకి సంబంధం ఉండి ఉండాలి అనే వాడి వృత్తిని బట్టి తెలుస్తూనే ఉందిగా. ఆ ప్రత్యక్ష సాక్షి మణి ఒకడికి తప్ప. యుగంధర్ తల ఊపాడు. అవును, అతని విషయం ఆరా తీయాలి. ఏసి ఆ కేసు తాలూకు వివరాలు పంపుతానన్నాడు. ఇంకా రాలేదు? ఒకసారి జ్ఞాపకం చేయి. రాజు ఏసి ఆఫీస్కి ఫోన్ చేసి ఇప్పుడే పంపించారట సార్ అన్నాడు. అంతలో ఏసి ఆఫీస్ నుంచి ఒక అతను వచ్చి యుగంధర్కి ఒక పొడవాటి కవర్ ఇచ్చాడు. యుగంధర్ చదివి ఒక్కొక్క కాగితమే రాజుకిచ్చాడు. అది ఒక దొమ్మి కేసు. సెవెన్ మిల్స్ దగ్గర 2 రౌడీ ముఠాల మధ్య తగాదా వచ్చింది. కొట్టుకున్నారు, సోడా బుడ్లు విసిరేసుకున్నారు. ఒక అతను కత్తితో ఇంకొక అతన్ని పొడిచాడు. అతను వెంటనే ప్రాణాలు విడిచాడు. మధ్యాహ్నం భోజనానికి అప్పుడే ఇటు వచ్చిన వైఎస్ మణి ఆ పోట్లాట కళ్ళారా చూశాడు. పోలీసులు రాగానే జరిగింది వివరంగా చెప్పాడు. తర్వాత కత్తితో పొడిచిన అతన్ని పోలీసులు అడిగినప్పుడు గుర్తుపట్టాడు. ప్రాసిక్యూషన్ ముఖ్య సాక్షిగా మణి బోనెక్కాడు. హంతకుడికి 10 ఏళ్ల శిక్ష, మరో 12 మందికి 7 ఏళ్ల శిక్ష విధించారు. ఆ కేసు విచారణ 2 ఏళ్ల క్రితం పూర్తయింది. అవి వివరాలు. ఆ కేసులో భుజంగరావు కానీ, ప్రాసిక్యూటర్ గోవిందస్వామి కానీ, ఎర్రని గుర్తు ఉత్తరాలు వచ్చిన మరెవరు కానీ పాల్గొనలేదు. మణి ఒక్కడికే సంబంధం ఉంది. రాజు ఆ కాగితాలు మడిచి కవర్లో పెట్టి ఏమీ అర్థం కాకుండా ఉంది. ఈ కేసుతో భుజంగరావు గారికి కానీ తదితరులకు కానీ ఏమీ సంబంధం లేదు అన్నాడు. యుగంధర్ తలూపి, లేదని మనం అనుకుంటున్నాము, ఏదో సంబంధం ఉండి ఉండాలి అన్నాడు. అందరూ చెవులు చిల్లులు పడేటట్లు టెలిఫోన్ గణగణా మోగింది. రాజు రిసీవర్ తీసుకున్నాడు. చెబుతాను, బయలుదేరి వచ్చేస్తాం అని రిసీవర్ పెట్టేసి, ప్రాసిక్యూటర్ గోవిందస్వామి హత్య చేయబడ్డాడట, ఏసీ ఫోన్ చేశారు అన్నాడు. అయ్యో, అంత కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాటు చేసిన ప్రయోజనం లేకపోయిందా? ఎలా జరిగింది అడిగాడు యుగంధర్. వివరాలేవి ఏసీకే తెలియవట, మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు అన్నాడు రాజు. యుగంధర్ కోటు వేసుకుంటున్నాడు. కారు షెడ్లోంచి తీసుకురావడానికి రాజు వెళ్ళాడు. అంతలో మళ్ళీ ఫోన్ మోగింది. యుగంధర్ స్పీకింగ్ అని కళ్ళు చిట్లించి, అవును, మీ గొంతు గుర్తుపట్టాను అన్నాడు. వెరీ గుడ్, ప్రాసిక్యూటర్ గోవిందస్వామిని హతమార్చాను. విషయం ఇప్పుడే తెలిసింది. మీరు వీళ్ళ మీద ఎందుకు అంత కసిపెట్టుకున్నారు? మీకు ఏం అపకారం చేశారు వీళ్ళంతా అడిగాడు యుగంధర్. అవతల నుంచి నవ్వు వినబడింది. తెలుసుకోవాలని ఉంది కదూ, నేను చెబితే కానీ ఎవరికీ తెలియదు. ఎందుకు చెప్పకూడదు? చెబితే నేనెవరో తెలుసుకోవచ్చు. మీరెవరో ఎప్పటికీ కనుక్కోలేమా మీ ఉద్దేశం? కనుక్కోవచ్చు. చివరికి నా అంతట నేనే మీ ఆఫీస్కి వచ్చి మీకు పట్టుబడవచ్చు. అంతలోగా పట్టుకోలేరు. నా పని పూర్తి కాలేదు. ఏమిటా పని? వీళ్ళందరినీ హతమార్చడమేనా అడిగాడు యుగంధర్. అవును. తప్ప? ఒక మనిషి నేరం చేశాడా లేదా నిర్ణయించి, ఆ మనిషి దోషని నిశ్చయించి అతని ప్రాణం తీయడానికి వీళ్ళందరికీ ఉన్న అధికారం నాకు లేదా? యుగంధర్ క్షణం మౌనంగా ఉండి, కోర్టులో 4 ముందు విచారించి నేరం చేసినట్లు రుజువు అయితేనే శిక్ష విధిస్తారు. కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం చేయడం లేదుగా, చట్ట ప్రకారం చేస్తున్నారు. అది వాళ్ళ ఉద్యోగ ధర్మం అన్నాడు. ఇది నా ఉద్యోగంగా పెట్టుకున్నాను, నా ఉద్యోగ ధర్మం. ఒక మనిషిని హంతకుడను హంతకురాలను నిర్ణయించి ఆ మనిషి ప్రాణం తీయడానికి వీళ్ళకేం అధికారం ఉంది? వీళ్ళు దేవుళ్ళ అని రిసీవర్ పెట్టేశాడు అవతల మనిషి.